మేము ఖచ్చితంగా 18 నాడు ధర్నా చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసి యావత్తు రాష్ట్రం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముక్త కంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం. అప్పుడు కూడా మేము ఉల్కం పల్కం అంటే అది కేంద్రం వైఖరి ఏందో, ఎంత ప్రజాస్వామ్య గొప్ప వాళ్ళు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎంత గౌరవిస్తారో ఏ విధంగా ఉంటుందో ప్రజలే తెలుసుకుంటారు, ప్రజలకు తెలిసిపోతుంది మంచి చెడ్డ రెండు. దాని తర్వాత 18 తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తాం, దాని తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తాం ఏ పంట వేసుకోవాలి ఏ పంట వేసుకోవద్దు. ఈ దుర్మార్గులను నమ్మి బయట కంటిన్యూ చేస్తాం, వాళ్ళు వదిలిపెట్టం. పాలసీ స్పష్టం వచ్చేదాకా రేపు పార్లమెంట్లో వెంటాడతాం, అన్ని చోట్ల వెంటాడతాం, ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉంటాం. మా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం, మా టార్గెట్ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉంటాం. 18 తర్వాత కూడా ఇంటికాడ పండుకోం, 18 తర్వాత కూడా ఫైట్ కంటిన్యూస్. కానీ పంటలు వేసి మా రైతులు నష్టపోవద్దు కాబట్టి వాళ్ళకు నిజానిజాలు వాస్తవాలు 18 తర్వాత ఇప్పుడు ఈ లోపల సెంటర్ రియాక్ట్ అవుతుందా కాదా మరి వాళ్ళు ఎట్లా ఉంటారు చూద్దాం. కాబట్టి 18th నాడు అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తాం, ఆ తర్వాత మా వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తాం. ఇందిరా పార్క్లో అలా సెటిల్డ్ ఉంది కాబట్టి అక్కడనే అందరు చేస్తారు కాబట్టి మేము కూడా అక్కడనే చేస్తాం. ఇందిరా పార్క్లో ధర్నా 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2-3 గంటల పాటు చేస్తాం. ఆ తర్వాత అందరు వెళ్ళి నేరుగా రాజ్భవన్లో గవర్నర్కి మెమోరాండం కూడా ఇస్తాం. డెమోక్రసీలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 100 పైచీలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం ధర్నా కూర్చున్న తర్వాత మేము స్పందించము, ప్రజలు నిర్ణయిస్తారు. ద్వంద్వ వైఖరి కేంద్రంలో ఉంది, దాన్ని కప్పిపుచ్చడానికి మాయమత్స్య మచ్చింద్ర యాత్రల చేస్తాం అడ్డగోలు మాట్లాడతాం అంటే అది జరిగే పని కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ, నిలదీస్తుంది వెంటాడుతుంది వేటాడుతుంది చివరిదాకా ఫలితం రాబట్టేదాకా కొట్లాడుతుంది.